హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ హెడ్ టెక్నాలజీ. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో పొక్కో X3 ఏదైతే పొక్కో X2కి తర్వాత దాని సక్సెసర్గా మనకు వస్తున్నటువంటి మొబైల్ పొక్కో X3. సో ఆల్రెడీ మనం ఈ మొబైల్ గురించి ఎక్స్పెక్టెడ్ ఏదైతే డీటెయిల్స్ స్పెక్స్ అనేది మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు అఫీషియల్గా పొక్కో అనేది అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లంటే ఇది స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 732G ప్రాసెసర్తో, ఏదైతే 730 ప్రాసెసర్ X2లో రావడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ 732G ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. 120Hz డిస్ప్లే అండ్ 6000mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. ఇందులో మనకు 3 వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి, 6GB అండ్ 64GB 16999 రూపాయలకి, అండ్ 6GB 128GB 18499 రూపాయలకి, అండ్ 8GB 128GB వేరియంట్ చూసుకున్నట్లయితే 19999 రూపాయలకి. ప్రైస్ అయితే అగ్రెసివ్ ప్రైస్లోనే తీసుకొచ్చారు. ఇక ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 29th 12 PM అవైలబుల్లో ఉంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.67 ఇంచ్కి సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అవైలబుల్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 256 టచ్ శాంప్లింగ్ రేట్ ఉండడం జరుగుతుంది. 64MP సంబంధించిన క్వాడ్ కెమెరా సెటప్ ఇది కూడా చూసినట్లయితే మనకి ఏ మొబైల్లో రాలేదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి వెనక యాంగిల్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది, 4 కెమెరాలు. సో 6000mAh బ్యాటరీతో రావడం జరిగింది. ఇక దీని 732G ప్రాసెసర్ చూసుకున్నట్లయితే దీని బెటర్గా ఉంటుంది. ప్రాసెసర్ ఏదైతే 730తో కంపేర్ చేసినట్లయితే ఎడ్రినో 618 GPUతో రావడం జరుగుతుంది. అండ్ ర్యామ్ కూడా చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ తో రావడం జరుగుతుంది, స్టార్టింగ్ 6GB వేరియంట్. అండ్ ఏదైతే యాంటిటూ కంపిషన్ అండ్ బెంచ్ మార్క్ చూసుకున్నట్లయితే 732G చూసుకున్నట్లయితే 3,50,81 చేస్తే 730G ప్రాసెసర్ ఉందో ప్రీవియస్ వెర్షన్, 2,71,473 అనేది స్కోర్ చేయడం జరిగిందంట. సో కంపేర్ చేసుకున్నట్లయితే 32GB చాలా, ఏదైతే 32G ఉందో చాలా బెటర్గా చేసింది. అరౌండ్ 30,000+ ర్యాంక్ చేయడం బెటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకు 4G బెటర్ ప్రాసెసర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ అవైలబుల్లో ఉంది, ఏదైతే మనకు డిస్ప్లే వస్తుందో. సో 60Hz 120Hz రిఫ్రెష్ రేట్ ఎలా ఉంటుందని వీళ్ళు కొంచెం శాంపిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 240Hz సంబంధించినటువంటి టచ్ శాంపిల్ కూడా ఎలా ఉంటుందని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో 120Hz టచ్ శాంప్లింగ్ అండ్ 240Hz టచ్ శాంప్లింగ్ మనకు గేమ్స్లో ఎలా ఉంటుందని చెప్పేసి వీళ్ళు శాంపిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక డిస్ప్లే మనకు చూసుకున్నట్లయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా ఉండడం జరుగుతుంది. ఇంకా రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 2400x1080 హై రిజల్యూషన్కి సపోర్ట్ చేస్తుంది. HDR10 అండ్ ఆస్పెక్ట్ రేషియో 20:9 అండ్ బాడీ టు స్క్రీన్ రేషియో చూసుకున్నట్లయితే 91.25% ఉండడం జరుగుతుంది. ఇక 6000mAh బ్యాటరీ ఏదైతే ఉందో అది మనకు 33W సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయగలుగుతుంది. ఏదైతే MMT టెక్నాలజీ ఉందో, సో వీళ్ళు ఇందులో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 26 ఫాస్టర్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 14 hours ఆఫ్ గేమింగ్ అండ్ 31 hours ఆఫ్ వీడియో స్ట్రీమింగ్ అండ్ 45 hours ఆఫ్ వోల్టిక్ కాలింగ్కి 6000mAh బ్యాటరీ మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక అబ్సల్యూట్ క్రియేటివిటీ మనకు బెటర్గా ఉంటుందని. ఇక కెమెరా విషయాన్ని చూసుకున్నట్లయితే 13MP సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో అండ్ 64MP సంబంధించినటువంటి మెయిన్ కెమెరా రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు సోనీ IMX సెన్సార్తో రావడం జరుగుతుంది. 2MP సంబంధించినటువంటి డెప్త్ సెన్సార్ మనకు వెనకాల 4 కెమెరాలు ఫ్లాష్ లైట్ తోటి సపోర్ట్తో రావడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఏదైతే 20MP సంబంధించినటువంటి AIS సెల్ఫీ కెమెరా అవైలబుల్లో ఉంది. 3D హీట్ డిస్క్రిప్షన్, ఏదైతే లిక్విడ్ టెక్నాలజీ వీళ్ళు పొక్కోలో స్పెషల్గా తీసుకొని వచ్చారో, 3D గేమ్ ఎట్ ఫుల్ స్పీడ్. యాక్చువల్గా ఈ కూలింగ్ సిస్టమ్ అనేది మనకు మల్టీప్లేయర్ గ్రాఫిక్ అండ్ లిక్విడ్ కూల్ హీట్ పైప్ అని చెప్పేసి ఒక కొత్త ఏదైతే తీసుకొని రావడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే హై సౌండ్ విత్ బోత్ ఎండ్స్ క్రియేటింగ్, ఏదైతే స్టూడియో స్పీకర్స్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదైతే మనకు చూసుకున్నట్లయితే పైన కింద 2 స్పీకర్ గ్రిల్స్తో రావడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి, బ్లూ అండ్ గ్రే కలర్. కిలర్ పర్ఫార్మెన్స్ టు బ్యాక్ ద హార్డ్వేర్, గేమ్ టబో 3.0 టెక్నాలజీ తోటి, అండ్ ఫర్ హెవెన్ మోర్ కస్టమైజ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్
సపోర్ట్ చేస్తుంది. IP53 రేటింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఫోన్కి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో గైస్ ఈ స్పెక్స్ ప్రైస్ అన్నీ చూసుకున్నట్లయితే పొక్కో నుంచి వచ్చినటువంటి మొబైల్లో అన్ని బెస్ట్గా ఉండడం జరిగింది. ఇది కూడా ది బెస్ట్ అవుతుంది మొబైల్లో. మనకు ప్రైసెస్ చూసుకున్నా సరే హై అండ్ వేరియంట్ 8GB అండ్ 128GB సంబంధించిన వేరియంట్ 20,000లో అవైలబుల్ అంటే నాటే పెద్ద డీల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0. అలాగే కమ్యూనిటీ ట్యాబ్కి చూసినట్లయితే దీనికి ప్రైస్ మీకు ఏదైతే స్పెక్స్ వీళ్ళు ఇస్తున్నారో దానికి కంపేర్ చేసినట్లయితే ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందా లేదని చెప్పేసి కమ్యూనిటీలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ తెలియజేయండి.